సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించి సీఎం కేసీఆర్ కు దసరా కానుకగా ఇవ్వాలన్నారు ఎంపీ బాల్కా సుమన్, మాజీ మంత్రి వినోద్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని ఎస్ఆర్పీ మూడవ గనిలో ఎన్నికల ప్రచారం చేశారు. వారసత్వ ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ జీవోలు జారీ చేస్తే కొంతమంది కుట్రతోనే కోర్టుకు వెళ్లారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతా ఉంది. వారసత్వ ఉద్యోగాలు ఏ సంఘాలు పోగొట్టలేవు మా కార్మిక సోదరులందరికీ ఒకసారి ఆలోచించమని గుర్తు చేసుకోమని కోరుతాను. ఆ వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన వాళ్ళే ఇవాళ మన వాళ్ళే అందరు కలిసి ఒక కూటమిగా ముందుకొస్తా ఉన్నారు. ఇంగరేణి కార్మికులు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తారు, మనకు ఆదాయం పని నుంచి మినహాయింపు ఇవ్వండి. దానికోసం ఆల్రెడీ మా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది అనేటటువంటి విషయాన్ని కూడా ఆర్థిక మంత్రి గారు నేను చెప్పాను. ఆ ఉపన్యాసం తర్వాత మా ఎంపీలమంతా మా సోదరిమణి కవిత గారు నేను మిగతా ఎంపీలందరం పోయి ఒక వినతి పత్రం కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారికి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 8న పాలన గుర్తు కొట్టేయండి కేసీఆర్ గారికి దసరా కనుక మన తెలంగాణ సోదరులకు సంబంధించిన ప్రతి ఒక్క వర్గానికి మీ కష్టం ఏందో, ఎందుకంటే మేము ఎప్పుడు 24 గంటలు ఆలోచన పెట్టేది ఏంటంటే ఒక వ్యక్తి ఒక్కసారి దండం పెట్టుకొని కింద బాయిలకు పోయిన తర్వాత బాయిలకెళ్ళి బయటికి వచ్చేదాకా కూడా మనిషి ఎంత రిస్క్ తీసుకుంటాడో ఆ సమస్య గురించి పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు ఆలోచన పెట్టుకున్నారు? వచ్చే అక్టోబర్ 5వ తారీఖు పెద్దలు కేసీఆర్ గారు చేతిని పక్కన పని చేసి ఒక పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఒక పెద్ద ఎత్తున ఊపు తీసుకొచ్చి ముంగడబోయే